గవర్నర్ ప్రసంగం పట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో విషయాన్ని మరుగున పెట్టి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు, అందుకోసం కాంగ్రెస్ పార్టీని అందుకోసం మార్పు కోరుకుంటున్నారు అనే విధంగా ప్రసంగంలో పొందుపరచడం, ఇది ఎంతవరకు సమంజసం అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఇదే ప్రసంగంలో ఎన్నో అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా గవర్నర్ చేత చెప్పించింది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అంతేకాకుండా 2-3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు గురించి కానీ దళిత బంధు గురించి కానీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు. స్పష్టత లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది అనే అంశాన్ని కూడా ఆయన ఒక అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి గవర్నర్ స్పీచ్ గురించి, ముఖ్యమంత్రి వ్యాఖ్యల గురించి కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణల తిరుగణంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము, ఇది ఒక రికార్డు. 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం. విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది తెలంగాణలో అనేది ఆర్బీఐ చెప్పిన మాట. హైదరాబాద్ అభివృద్ధి అనేది సత్యం. ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం. పట్టణ సుందరీకరణ అనేది ఒక సత్యం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంపొందించుకోవడంలో, అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ 1 అనేది ఆర్బీఐ చెప్పిన మాట సత్యం. అదేవిధంగా ఇంకా అనేక విషయాలలో, ఇవాళ పట్టణ సుందరీకరణ విషయంలో కానీ, పల్లె ప్రగతి విషయంలో కానీ, పట్టణ పచ్చదనము, పల్లె పచ్చదనం విషయంలో కానీ, గ్రీన్ కార్పెట్ పెంచే విషయంలో కానీ అనేక అవార్డులు జాతీయ స్థాయి సంస్థల నుంచి తెలంగాణకు వచ్చింది. ఇవన్నీ వారు చెప్పడం మర్చిపోయి వారు గవర్నర్గా గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది. అది పరిస్థితి. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు 2 దఫాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పటికీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం గవర్నర్కు తెలియదా అనే అంశాన్ని ఇటు కడియం శ్రీహరి సూటిగా ప్రశ్నించిన
సందర్భం కనిపిస్తోంది. ఇక కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపించింది గవర్నర్ చేత అనే ఒక ఆరోపణ కూడా చేసిన సందర్భం. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న పథకాల వివరాలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి అనే అంశాన్ని, రైతు బంధు అట్లాగే దళిత బంధు విషయంలో స్పష్టత ఇవ్వాలి అని ఆయన డిమాండ్ కూడా చేసిన సందర్భం కనిపించింది. కెమెరా పర్సన్ రాజాత, హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.